అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ కిషోర్ ఆలపాటి. అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో కన్సల్టెంట్గా కొలరెక్టల్ సర్జన్గా పనిచేస్తున్నాను. ఇవాళ మనం ఒక రెండు నిమిషాలు బ్రీఫ్గా ఈ కోలన్ క్యాన్సర్ కానీ రెక్టల్ క్యాన్సర్ కానీ ఎలా డిటెక్ట్ చేయొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఒకవేళ కోలన్ క్యాన్సర్ కానీ రెక్టల్ క్యాన్సర్ కానీ అనే అనుమానం వస్తే కనుక మొట్టమొదటిగా మనం చేసే టెస్ట్ ఏంటంటే ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్టింగ్ అని అంటాం మనం దీన్ని. అంటే దాని అర్థం మోషన్ని కొంచెం మనం యూరిన్ ఎట్లా అయితే టెస్ట్ చేస్తామో సేమ్ అట్లానే కొద్దిగా మోషన్ని తీసుకుని ఒక మెడికేటెడ్ కార్డు మీద ఆ మోషన్ కనుక రాసినట్టయితే దాని కలర్ మారడం అనేది జరుగుతుందండి. ఈ దీని సంకేతం ఏంటంటే మనకి కంటికి కనపడకుండా మోషన్ ద్వారంలో గుండా మనకి రక్తస్రావం అనేది జరుగుతుంటే కనుక ఆ కనపడిన రక్తం మనం డిటెక్ట్ చేయడానికి గాను ఒక కెమికల్ పద్ధతిలో ఈ ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్టింగ్ అనేది 50వ సంవత్సరం నుంచి కంపల్సరీగా చేయాలనేది మ్యాండేటరీ చేయడం జరిగింది. ఈ గత 5-10 సంవత్సరాల్లో కనుక మనం చూసుకుంటే మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో మన భారతదేశంలో ఈ కోలన్ క్యాన్సర్ అంటే పెద్ద పే క్యాన్సర్లు చాలా ఎక్కువగా చూడడం అనేది జరుగుతుంది. అది మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అవనివ్వండి, లేకపోతే మన డైట్ మాడిఫికేషన్స్ అవనివ్వండి, కొవ్వు పదార్థాలు ఎక్కువ తినడం వల్ల అవనివ్వండి, లేదంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే పని లేకుండా ఖాళీగా కూర్చోవడం లేకపోతే టైం పాస్ చేయడం ఇట్లాంటి వాటి వల్ల కానీ ఈ క్యాన్సర్లు ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. సో ఈ ఫీకల్ అక్కడ బ్లడ్ టెస్టింగే కాకుండా కొలనోస్కోపీ అనే పరీక్ష కూడా చాలా ముఖ్యమైన పరీక్ష కింద పరిగణిస్తాం మనం. కొలనోస్కోపీ అంటే ఏంటంటే ఈ కెమెరా అనే గొట్టాన్ని మనం ఆసనం ద్వారా ఇన్సర్ట్ చేసుకుని పెద్ద పేగు మొత్తాన్ని చిన్న పేగు పెద్ద పేగు జంక్షన్ వరకు వెళ్ళి మనం పేగు మొత్తాన్ని మనం లోపల నుంచి కంప్లీట్గా చూసుకుని ఒకవేళ లోపల పుట్టగొడుగు లాంటి గ్రోత్ అంటే ఎదుగుదల ఏమన్నా మనకు కనపడితే కనుక వాటిని బయాప్సీ చేయడం కానీ చేసుకుంటే ఆ పెద్ద పేగులో కోలన్ క్యాన్సర్ గడ్డ అనేది ఉందా లేదా అనేది మనం నిర్ధారించుకోవడం జరుగుతుంది.